మధుసూదన్ గారు పర్ఫెక్షన్ కోసం చాలా ఎక్కువగా ట్రై చేసేవారు. ఆయన కెరియర్లో 99% హిట్ ఫీచర్లు తీశారు. నేను లక్ష్మీ నివాసం, మంచి కుటుంబం, ప్రజానాయకుడు మొదలగు చిత్రాల్లో నటించాను. అంత మంచి దర్శకుడు ఇప్పుడు మన మధ్యన లేకపోవటం చాలా దురదృష్టం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటాను. మధుసూదన్ రావు గారు నాకు అఆలు నేర్పించిన వ్యక్తి. ఫస్ట్ ఫిల్ము ఆయనతోనే నేను నా కెరీర్ మొదలుపెట్టాను. మనుషులు మారాలి, మనుషులు మారాలి సినిమాతో నేను అప్రెంటిస్గా చేరి ఆ తర్వాత 10 ఇయర్స్ ఆయన దగ్గర పనిచేసి ఎన్నో నేర్చుకున్నాను. ఆయన నన్ను ఒక శిష్యుడిగా కాకుండా ఒక కన్న కొడుకులాగా చూసుకునేవాడు. రక్తం పంచుకొని పుట్టకపోయినా కొడుకులాగా చూసుకునేవారు. అసలు ఆయన సెట్లోకి వస్తున్నారంటే అందరికీ టెర్రర్ అన్నమాట. ఇప్పుడు తన వర్క్, తన షాట్లు, తను ఇది ఎట్లా వస్తే బాగుంటుంది దాని మీదే ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు. సో అట్లా ఉండబట్టే బ్రహ్మాండమైన సినిమాలు తీశారు ఆయన. అందుకే విక్టరీ మధుసూదన్ రావు గారు అన్నారు ఆయన. సో ఏది పట్టుకున్నా 100 డేస్ ఆడేది. చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవటం నిజంగా మా దురదృష్టం. అలాంటి వ్యక్తులు వేసినటువంటి బాటలో మేము నడుస్తున్నాం. సో ఆయన ఎప్పుడు మాకు పైన ఉన్నా కూడా మాకు అండగా ఉంటారని భావిస్తాం. సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.